ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కన ఉన్న బెల్ ఐకన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్ లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీఎన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఇకపోతే మనం బ్యాలెన్స్ ఎంక్వైరీ చేయాలంటే కంపల్సరీగా మన దగ్గర ఫోన్ పే కావచ్చు, గూగుల్ పే కావచ్చు, ఏదైనా సరే పేటిఎం లాంటి మనం యూపీఐ అప్లికేషన్ ద్వారా అయితే బ్యాలెన్స్ చెక్ చేస్తుంటాం, లేదనుకుంటే నియరెస్ట్ ఏదో ఒక ఏటీఎంలోకి వెళ్ళేసి మనం బ్యాలెన్స్ అయితే చెక్ చేస్తూ ఉంటాం. అలా కాకుండా జస్ట్ ఒక మిస్డ్ కాల్తో మనకు కావాల్సిన బ్యాంక్ బ్యాలెన్స్ కావచ్చు, లేదంటే మినీ స్టేట్మెంట్ కావచ్చు, మనం ఏ విధంగా చెక్ చేసుకోవాలో నేను ఒకే ఒక్క క్లిక్తో మీకు చూపిస్తాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాంటప్పుడే నేను చెప్పే కాన్సెప్ట్ మీకు కరెక్ట్ అర్థం కావడం జరుగుతుంది. పైగా ప్రతి ఒక్క బ్యాంక్ దీంట్లో ఒకటి రెండు అని కాదు, మీ దగ్గర ఎలాంటి బ్యాంక్ అకౌంట్ ఉన్నా పర్లేదు, మీరు ప్రతి ఒక్క బ్యాంక్ యొక్క బ్యాలెన్స్ ఎంక్వైరీని జస్ట్ ఒకే ఒక్క క్లిక్తో మీరు తెలుసుకోవచ్చు అనమాట, ఆల్ బ్యాంక్స్. అలా అని చెప్పేసి మీకు ఎలాంటి ఓటీపీ కూడా రావడం అయితే జరగదు అనమాట. ఇకపోతే మీకు వీడియో ఏమాత్రం హెల్ప్ఫుల్ అయితే కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి. మాక్సిమం ఈ వీడియోని మీ వీళ్ళంతా మట్టుకు మీ యొక్క ఫ్రెండ్స్ షేర్ నచ్చండి ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్ ఫ్రెండ్స్. ఇది చూడండి, మీ దగ్గర ఎలాంటి బ్యాంక్ అకౌంట్ ఉన్నా పర్లేదు అనమాట, లైక్ దిస్ ఎస్బీఐ కావచ్చు, లేదనుకుంటే హెచ్డిఎఫ్సి కావచ్చు, ఐసిఐసిఐ బ్యాంక్ కావచ్చు, ఏ బ్యాంక్ అయినా పర్లేదు అనమాట. మీరు ఈజీగా ఒకే ఒక్క క్లిక్తో మీకు సంబంధించిన బ్యాంక్ బ్యాలెన్స్ని అయితే ఈజీగా తెలుసుకోవచ్చు, అది కూడా వితౌట్ ఇంటర్నెట్తో. నేను ముందే చెప్తున్నాను, కాకపోతే చిన్న టెక్నిక్ అయితే స్టార్టింగ్లో యూజ్ చేయాల్సి ఉంటుందన్నమాట. కాకపోతే మీరు ఒక చిన్న అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది, మీకు ఎలాంటి ఓటీపీ అవసరం లేదు, కాకపోతే మీకు సంబంధించిన బ్యాంక్ బ్యాలెన్స్ మాత్రం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీరు తెలుసుకోవచ్చు అనమాట లైక్ దిస్. అలాంటప్పుడు దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదు. జస్ట్ ప్రజెంట్ మీరు చూస్తున్నారు చూడండి వీడియో, ఈ వీడియో యొక్క టైటిల్ మన యాప్ చేయండి, కింద డిస్క్రిప్షన్లో నేను ఒక అప్లికేషన్ లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడ నుంచి ముందుగా ఈ చిన్న అప్లికేషన్ని మీరు కింద నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇలాంటి పేర్లతో మీకు చాలా అప్లికేషన్స్ ఉంటాయి ప్లేస్టోర్లో, కాకపోతే కొన్ని ఫేక్ అయితే ఉన్నాయి. అలాంటప్పుడు సింపుల్గా నేను ఒరిజినల్ అప్లికేషన్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది. వన్స్ మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేయగానే మీకు స్టార్టింగ్లో ఈ విధంగా ఓపెన్ అయ్యి ఈ విధంగా అయితే మీకు చూపిస్తుంది మేడ్ ఇన్ ఇండియా అని. ఇది ఇండియా అప్లికేషన్, సింపుల్గా మీకు చిన్న యాడ్ వస్తే దాన్ని క్లోజ్ అయితే చేసుకోండి. క్లోజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ మనకు చాలా రకాల బ్యాంక్స్ అయితే మనకు చూపిస్తుంటుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఎస్బీఐ కావచ్చు, అలహాబాద్ బ్యాంక్ కావచ్చు, బ్యాంక్ ఆఫ్ బరోడా కావచ్చు, బ్యాంక్ ఆఫ్ ఇండియా కావచ్చు, కెనరా బ్యాంక్ కావచ్చు, పంజాబ్ కావచ్చు, హెచ్డిఎఫ్సి కావచ్చు, ఇలా అన్ని బ్యాంక్స్ అయితే ఉంటాయి. ఇన్ కేస్ మీ యొక్క బ్యాంక్ వేరే అకౌంట్లో ఉంటే మీరు ఇక్కడ నుంచి సర్చ్ కూడా చేసుకోవచ్చు అనమాట. అలా కాకుండా ప్రజెంట్ అయితే నా యొక్క అకౌంట్ ఎస్బీఐలో ఉంది కాబట్టి సింపుల్గా నేను ఎస్బీఐ పైన మనం క్లిక్ అయితే చేసుకోవడం జరిగింది. క్లిక్ చేసుకున్న తర్వాత సింపుల్గా ఇక్కడ నుంచి మీరు ఏమి చేయొద్దు, పైన మీకు చెక్ బ్యాలెన్స్ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది అనమాట. సింపుల్గా లైక్ దిస్ మీకు కావాలి అనుకుంటే మినీ స్టేట్మెంట్ కూడా తీసుకోవచ్చు అనమాట. సింపుల్గా చెక్ బ్యాలెన్స్ మనం క్లిక్ అయితే చేసుకోండి. ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఎన్ని రకాల ఆప్షన్ రావడం జరిగింది. మీరు మినీ స్టేట్మెంట్ తీసుకోవచ్చు, మీరు బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు, ఇలా మనకు చాలా రకాల ఆప్షన్స్ అయితే రావడం జరిగాయి కదా. అలాంటప్పుడు ఇక్కడ నుంచి మీరు ఏమి చేయదు, మనకు కావాల్సింది ప్రజెంట్ బ్యాంక్ బ్యాలెన్స్ కాబట్టి సింపుల్గా ఇక్కడ నుంచి మీరు ఏమి చేయదు, సింపుల్గా మీరు బ్యాంక్ బ్యాలెన్స్ మనం క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీ అమ్మాయి యొక్క మొబైల్ నుంచి ఒక కాల్ అయితే వెళ్తుంది అనమాట అఫీషియల్గా బ్యాంక్కి, కానీ మీరు తొందరపడాల్సిన అవసరం లేదు. మీరు కాల్ చేసే టైంలో కాల్ రికార్డింగ్ అయితే ఆఫ్ అవుతుంది కాబట్టి ఒకసారి మీరు నేను డైరెక్ట్గా కాల్ చేసి కట్ చేస్తాను చూసుకోవచ్చు. ఫ్రెండ్స్ చూశారు కదా, ఆటోమేటిక్గా మనకు బ్యాలెన్స్ ఎంక్వైరీ అయితే కావడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు ఆటోమేటిక్గా ప్రజెంట్ మీరు టైమింగ్ కూడా చూసుకోవచ్చు, ఆటోమేటిక్గా మనం మెసేజ్ అయితే రావడం జరిగింది చూసుకోవచ్చు, అకౌంట్లో ఎంత బ్యాలెన్స్ ఉన్నది అనేది ఆటోమేటిక్గా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనకు డైరెక్ట్గా తెలిసిపోతుంది అనమాట. ఇలా మీ దగ్గర జస్ట్ మిస్డ్ కాల్తోనే మీరు మీకు సంబంధించిన బ్యాంక్ బ్యాలెన్స్ని ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట. అది నార్మల్ డమ్మీ ఫోన్లో అయినా సరే, మీ దగ్గర టచ్ ఫోన్ ఉన్నా పర్లేదు, డైరెక్ట్ ఇలా అయితే తెలుసుకోవచ్చు అనమాట. ఇన్ కేస్ మీకు మినీ స్టేట్మెంట్ కావాలి అనుకోండి, అలాంటప్పుడు యాజ్ ఈజ్గా ఇదే అప్లికేషన్ని ఓపెన్ అయితే చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత యాజ్ ఈజ్గా ఇంతకుముందు నేను మనం బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసాం కదా, అదేవిధంగా ఇక్కడ నుంచి మనము మినీ స్టేట్మెంట్ కూడా తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసుకో సింపుల్గా మీరు చెక్ బ్యాలెన్స్ మనం క్లిక్ అనే చేసుకోండి, గెట్ మినీ స్టేట్మెంట్ క్లిక్ అనే చేసుకోండి. మళ్ళీ కాల్ వెళ్తుంది, కాల్ వెళ్ళే టైంలో కాల్ రికార్డింగ్ అయితే కాదు, అందుకే నేను వీడియోని ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు ఆటోమేటిక్గా ఫ్యాక్షన్ ఆప్షన్స్లో మనకు మళ్ళీ మెసేజ్ అయితే రావడం జరిగింది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు సింపుల్గా నేను ఎంక్వైరీ మనకు ఇక్కడ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు చూసుకోవచ్చు మినీ స్టేట్మెంట్, మీ టైమింగ్ కూడా చూసుకోవచ్చు. ఇలా ఫ్రాక్షన్ ఆప్షన్స్లో మనకు సంబంధించిన మినీ స్టేట్మెంట్తో పాటుగా బ్యాంక్ బ్యాలెన్స్ ఎంక్వైరీని మనం ఈజీగా ఒకే ఒక్క క్లిక్తో మీరు ఆల్ బ్యాంక్ యొక్క ఎలాంటి ఓటీపీ అవసరం లేకుండానే డైరెక్ట్గా తెలుసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ మీకు వీడియో ఏమాత్రం హెల్ప్ఫుల్ అయినా కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియోని మాక్సిమం వీళ్ళ మట్టుకు మీ యొక్క ఫ్రెండ్స్ మనతో షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.